విద్యుత్ సంస్థలు నష్టపోయాయి. ఆ నష్టాన్ని ట్రూఅప్ ఛార్జీల పేరుతోటి నెక్స్ట్ 8 నెలలు ప్రజలతోటి వినియోగదారులతోటే నడ్డి విరిసి మరీ వసూలు చేసుకుంటాయి. అండ్ ఇది మాత్రం ఈ 8 నెలలతో కూడా పోదు, మళ్ళీ కూడా ఇది కొనసాగుతుంది. కారణం ఏంటి అంటే 7,000 కోట్ల పైకి వాళ్ళు అనుమతిస్తే వీళ్ళు 3,600 కోట్లకే వీళ్ళు పర్మిషన్ ఇచ్చారు. అది కనుక 14 నుంచి 19 వరకే, 19 తర్వాత కనుక ఇంకా నష్టాలు ఉన్నాయి, ఆ నష్టాలుగానే వసూలు చేస్తారు. సో ఈ జీవితకాలం వీపు విమానం మూత అయితే మోగేటట్లే కనిపిస్తూ ఉంది. సో ఈ మొత్తం ఎపిసోడ్లో మనకు అర్థం కాని విషయం ఏంటి అంటే, ఎవడో ఎదవ తప్పు చేస్తే, ఎవడో అవినీతి పరుడు చేస్తే, ఎవడో సక్రమంగా పనిచేయకపోతే, ఎవడో ఇంకేదో బలిసి విచ్చలవిడిగా ప్రవర్తిస్తే వాళ్ళ ప్రవర్తనలకు, వాళ్ళ అవినీతికి, వాళ్ళ లంచాలకు, వాళ్ళ చేతగానితనానికి ఈరోజు వినియోగదారుడు డబ్బులు కడుపుతున్నాడు. సీరియస్లీ నిజం. విచ్చలవిడిగా జీతాలు, ఒక్కడూ పనిచేయడు, ఒక్కడూ నిబంధనలకు లోబడి పనిచేయడు. నాకు తెలిసి ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ను మించి మరీ విద్యుత్ వాళ్ళు, బాబోయ్ వాళ్ళకు ఉన్నటువంటి అహంకారం మరొకరికి కనిపించదు. ఒక లైన్మెన్తో మనం పని చేయించుకోగలుగుతామా? చేయించుకోలేదు. కానీ లైన్మెన్లో సీనియారిటీ ఉన్నటువంటి, కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న లైన్మెన్ జీతాలు 1,00,000 రూపాయలు పైన ఉంటాయి, తెలుసా మీకు? 120,000 వసూలు జీతాలు తీసుకునే లైన్మెన్లు కేవలం విద్యుత్ బిల్లులు వసూలు చేసుకునేటప్పుడు తప్ప మిగతాటప్పుడు ఎక్కడా కనపడిన లైన్మెన్ ఎంతమంది ఉంటారు తెలుసా? ఆ పోల దగ్గర చుట్టూ ఉన్నటువంటి ఆ చెట్లు కొట్టేరు, కొమ్మలు కొట్టేరు, ఏది పట్టించుకోరు, లైన్ మీదకు రానే రారు. ఆ కరెంట్ అంతా కనుక ఒకసారి ఆ లైన్లు తగులుకొని కాలిపోతే రోజులు కరెంటు ఉండదు. ఏమన్నా అంటే వారానికి ఒకసారి లైన్ మీదకి వెళ్ళారు, చూస్తున్నారని చెప్పి అది ఆఫ్ చేస్తూ ఉంటారు. ఏం చేస్తారో తెలియదు. దీనికి మించి వీళ్ళు చేసినటువంటి ఈ అవినీతి, దీనికి సంబంధించి చర్యలు తీసుకోరు. చేసేదేమో కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు అందరూ చేస్తారు. అంతెందుకు? చాలా దగ్గర ఫిర్యాదులు కూడా రావు వీళ్ళు చేసే తప్పుడు వ్యవహారాలకు. ఎన్నో చేపల చెరువు, రొయ్యల చెరువుకు అనధికారంగా విద్యుత్ వాడతారు. అదంతా కనుక ఇప్పుడు నష్టాల రూపంలోనే చూపెట్టడం. ఆ వాడేవాడు ఇంకెవరికో చేయి దడుపుతాడు, వాళ్ళిద్దరు వెనక మంచి ఏమంటారు ఏవో చేసుకుంటారు. దానికి ఇప్పుడు నువ్వు నేను పే చేసుకోవాల్సి వస్తుంది. ఎవడో బలిసి ఇంకేదో బలిసి గెస్ట్ హౌస్ల దగ్గర అని చెప్పి వ్యవసాయ క్షేత్రం అంటారు, గెస్ట్ హౌస్లు కట్టుకుంటారు. వాడికి ఇంకా ట్రాన్స్ఫార్మర్లు ఏది కావాలంటే ఇది ఇచ్చేస్తాడు. అది కానీ నిబంధనలకు విరుద్ధం. వాడేమో విచ్చలవిడిగా దాన్ని వాడు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇట్లాంటివి ఎన్ని అవినీతి పరులు. అంతెందుకు ఒక సాక్ష్యాలుగా చూడండి. ఒక్క ఇది ఈపీడీసీఎల్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ఏదైతే ఉంటుందో ఆ పంపిణీ సంస్థ కింద ఉన్నటువంటి ఉన్నతాధికారులు మళ్ళీ డిఈలు, ఎస్సీలు, ఈఈలు, ఇటువంటి వాళ్ళ మీద వచ్చే ఆరోపణలు, ఇటువంటి వాళ్ళ మీద అఫీషియల్గా వచ్చిన ఫిర్యాదులు ఎన్ని తెలుసా? 18, 19 ఆ సంవత్సరంలోనే ఎన్నొచ్చాయి? 98 మంది మీద అఫీషియల్గా ఫిర్యాదులే వచ్చాయి. 98 మంది మీద వచ్చిన ఫిర్యాదుల్లో ఎంతమంది మీద చర్యలు తీసుకున్నారా అని చెబితే దాని మీద ఏంది, విజిలెన్స్ విభాగం అనేది, ఏపీ ట్రాన్స్కో విజిలెన్స్ విభాగం ఒక విచారణ జరిపింది ఎంతమంది మీద చర్యలు తీసుకున్నారా అని. ఎక్స్పెక్ట్ చేయండి, జస్ట్ ఫిర్యాదులే చేయరు, అది వేరే విషయం. 96 మంది మీద, అది కానీ ఉన్నతాధికారుల మీదనే ఫిర్యాదులు వస్తే ఎంతమంది మీద చర్యలు తీసుకొని ఉండొచ్చు? జస్ట్ ఎక్స్పెక్ట్ చేయండి. ఒక్కరి మీదైనా తీసుకొని ఉండొచ్చు అని చెప్పి మీరు అనుకుంటే మన అందరం అమాయకులమే. ఒక్కరి మీద కానీ తీసుకోలేదు, 0. ఏపీ ట్రాన్స్కో విజిలెన్స్ విచారణలో తేలింది ఏంటంటే ఒక్కరి మీద కూడా చర్యలు తీసుకోలేదు. వీళ్ళ మీద వచ్చినటువంటి ఆరోపణలు, ఫిర్యాదులు ఏంటివి తెలుసా అండి? వివిధ సందర్భాల్లో వీళ్ళ మీద వచ్చిండేటివి ఒకటి చూడండి. విద్యుత్ పన్నులలో అవినీతికి పాల్పడిన ఒక డిఈని, అదిగని ఒక వ్యవసాయ క్షేత్రంలో గెస్ట్ హౌస్కు నిబంధనలకు విరుద్ధంగా సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ విద్యుత్తో ఆ స్తంభం అనేది ఇచ్చేస్తే ఈ డిఈ ఎవడో బలిసినోడు గెస్ట్ హౌస్ కట్టుకుంటే వానికి నిబంధనలకు విరుద్ధంగా ఒకటి ఇచ్చేసాడు. మరి వాడు ఈయనకి ఏమిచ్చుంటాడో మనం ఊహించగలం కదా, ఏమిచ్చుంటారు? అంత పని చేసినా కూడా ఇంకోసారి ఇలా రిపీట్ చేయకని చెప్పి ఆ డిఈని వదిలేశారు, ఏం చర్యలు తీసుకోలేదు. నెక్స్ట్ 100 కేవీ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు ఎవరో దొంగలు ఎత్తుకుపోయారు అని చెప్పి ఏఈ వాళ్ళిద్దరూ కూడా ఎవరో ఎత్తుకెళ్లారని చెప్పి కంప్లైంట్ కూడా చేయలేదట. 100 కేవీ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు ఎత్తుకెళ్లారని
అది ఎప్పుడో ఉన్నతాధికారులు తెలిస్తే అవును సార్ దొంగలు ఎత్తుకెళ్లారు అని చెప్పారట. మరి ఫిర్యాదుగా చేయలేదు కదా అని చెబితే ఇంకేదో కారణం చెప్పారంట కదా. వాళ్ళ మీద కూడా ఒక్క చర్య కూడా తీసుకోలేదు, ఒక్క చర్య కూడా. ఇంకోటి హుదూ తుఫాన్ సమయంలో విద్యుత్ సామాగ్రి దొంగతనం జరిగింది అని చెప్పి ఫిర్యాదులు వస్తే ఆ దొంగతనం జరగడానికి సహకరించిండేదే డిఈఏఈ అని చెప్పి విచారణలో తేలితే వాళ్ళ మీద తీసుకున్నటువంటి శిక్ష ఏం తెలుసా? జనరల్గా ఇంక్రిమెంట్స్ వస్తాయి కదా, ఆ ఇంక్రిమెంట్ ఒక సంవత్సరం ఆపినారంట. అప్ప ఎంత పెద్ద శిక్ష. ఇంకొక ఆయన ఒక కాంట్రాక్టర్కు, విద్యుత్ పనులు చేసే ఒక కాంట్రాక్టర్కు ఒకే బిల్లు రెండుసార్లు చెల్లించాడట. రెండుసార్లు చెల్లించి ఏందయ్యా ఒకే బిల్లు రెండుసార్లు చెల్లించామని చెప్పి ఈయన అడిగితే ఏదో పొరపాటు జరిగింది సార్ అని అంటే ఆ డబ్బులు రికవరీ చేయాలి, ఆ ఈ మీద ఏం చర్య కూడా తీసుకోలే, చర్య కూడా తీసుకోలే. కొత్త విద్యుత్ సర్వీస్ ఇచ్చేకి లంచాలు అడిగారని చెప్పి డిప్యూటీ ఈఈల మీద ఎన్ని ఫిర్యాదులు వచ్చినా కనుక ఒక్కరి మీదగానే చర్య తీసుకోలేదట. అనధికార చేపల చెరువులకు వాడుతున్నటువంటి విద్యుత్ సర్వీసులను తొలగించలేదు అని చెప్పి ఈ ఈఈల మీద ఫిర్యాదులు వస్తే ఒక్కరి మీద కూడా చర్యలు తీసుకోలేదు. ఆ అనధికార చేపల చెరువులకు వాడుతున్నటువంటి కరెంటును ఆపలేదు, వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదు. అవి నిరంతరాయంగా కొనసాగుతూనే ఉన్నాయట. ఇట్లాంటి కొక్కొల్లలు 96 మంది మీద అధికారికంగా ఫిర్యాదులు వచ్చి అవి తేలితే ఒకరి మీద చర్య తీసుకోలే అప్పటి ప్రభుత్వం. మరి ఇప్పుడు ప్రభుత్వం తీసుకుందో లేదో చూడాలి. ఇప్పుడు మళ్ళీ ఏమేమి ఫిర్యాదులు వచ్చాయి, ఏం జరుగుతుందో అందరూ అంతే. మనం ఇందులో మొహమాట పడాల్సిన అక్కర్లేదు. అండ్ మోరోవర్ ఈ 96 మంది మీద అధికారిక ఫిర్యాదులు వస్తే ఈ ఫిర్యాదులు వచ్చిన వాళ్ళకి చాలామందికి ప్రమోషన్లు ఇచ్చారట. చాలామందికి ప్రమోషన్లు అంతే, ఇంకా ప్రమోషన్లు ఇచ్చి ఇంకా మంచిగా లంచాలు తీసుకొని మీరు విచ్చలవిడిగా వాడి పడేయండి, ఎవరికంటే వాడికి ఇచ్చి పడేయండి, మీరు ఏమీ నిబంధనలు పాటించకండి, ఏ నష్టాలు వచ్చినాయని చెప్పి చూపెట్టుకుంటారు వాళ్ళు డిస్కౌంట్లు. ఆ నష్టాలు మళ్ళీ ఇలా జనంతో 10.3% వడ్డీ కనుక వేసి నెల నెల దోముతారు. వీపులు విమానం మూత అయ్యేటట్లు. ఎవడు తింటున్నాడు, ఎవడు బాగుపడుతున్నాడు, చివరికి ఎవడు కడుతున్నాడు? ఏం దరిద్రం కాకపోతే మొదట ప్రక్షాళన చేయాల్సింది ఈ విద్యుత్ శాఖలను, మొదట ప్రక్షాళన చేయాల్సింది వీటిని. అరే నీ పాసుగుల, ఒక్కరోజు పనిచేయడానికి లక్ష లక్షల జీతాలు తీసుకొని వాని జీతాలు కానీ ఇప్పుడు అన్నీ కలిపి ఇంకా నష్టాలను చూపించుకుంటూ మళ్ళీ మన దగ్గర నుంచి వీపులు విమానం. ఒకసారి ఆ లైన్మెన్లను ఎవడన్నా అడిగి చూడండి, ఏదైనా పనులు కావాలి, ఎక్కడైనా ఇబ్బందులు ఉన్నాయి, అది ఆడలైన్ పనిచేయాలా, ఈడలైన్ పనిచేయాలా, ఈడ కొమ్మలు కొట్టాలని చెప్పి వాళ్ళకు ఉన్నటువంటి ఆ బాడీ లాంగ్వేజ్ ఒక కొవ్వు కనుక చూస్తే అరికాలు నుంచి నెత్తి వరకు కాలుతుంది, అరికాలు నుంచి నెత్తి వరకు కాలుతుంది. అట్లా ఉంటాయి. ఎవడుకు ఫిర్యాదు చేస్తే ఎవడు పట్టించుకోడు అబ్బా సామి. అయ్యా ఆయన మన లైన్ పనిచేయట్లేదు, కరెంటు పోయింది, ఏంది అని అంటే ఏం కరెంట్ ఆఫీస్కి ఫోన్ చేసామనుకో, ఏమో మాకే తెలియదు మీ లైన్మెన్ అడుగు అంటాడు. లైన్మెన్కు ఫోన్ చేసామనుకో, ఏమో మరి కింద కాదు పైనే అనుకుంటారు. ఇంకెవడన్నా కనుక పైన ఉన్నటువంటి ఫోన్ చేసామనుకో, ఏమో అబ్బా మీ లైన్మెన్కి చేయ అంటాడు. వీళ్ళని చూస్తే కాలుతుంది చూడు, సీరియస్లీ వీళ్ళ పనితీరుకు. ఇప్పుడు మనకు వీపులు విమానం, ఇది జీవితకాలం మూగుతూనే ఉంటాయి. దీన్ని ప్రక్షాళన చేయనంత వరకు ఏం చేద్దాం? నాలాంటి వాడు ఇలా ఫ్రస్ట్రేషన్ ఎల్లగక్కుతుంటాడు. మీలాంటి వాళ్ళు కనుక ఫ్రస్ట్రేషన్ ఉన్నోళ్ళు ఒక రెండు కమెంట్లు పెట్టి మీరు కానీ మీ ఫ్రస్ట్రేషన్ పాపం కనీసం స్పందించడానికి స్పందిస్తాం. పట్టించుకునేది ఎవడు, పట్టించుకునేది ఎవడు? మన జేబులు అయితే గుళ్ళ కదా, ఎవడో చేసిన దానికి పాపానికి మనం గడుతున్నాం కదా. దరిద్రం కాకపోతే ఏంది,